సంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ పై కొడకంచి గ్రామ మాజీ ఎంపీటీసీ వడ్డే కృష్ణ ఫైర్ అయ్యారు. జెడ్పీ వైస్ చైర్మన్ స్థాయిల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని హెచ్చరించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాను లేకపోతే జెడ్పీ వైస్ చైర్మన్ ఎలా అయ్యేవాడివని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలే ఎవరి స్థాయి ఏంటనేది నిర్ణయిస్తారని చెప్పారు. నువ్వు సర్పంచి లేబడ్డప్పుడు నీ ఆస్తి ఎంత? ఇయ్యల్లా నీకు 40-50 కోట్లు ఏడికేలు వచ్చినాయి, ఏం బిజినెస్ చేసినావు? గుర్తు పెట్టుకో, నువ్వు వేసుకున్న పాయింట్ డయర్ కాడికి కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ భిక్ష వల్ల, గుర్తు పెట్టుకో, కాంగ్రెస్ భిక్ష వల్ల నీ స్థాయి. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినోనివి. ఇలా మా గురించి మాట్లాడుతున్నావా? ఇలా మా గురించి మాట్లాడుతున్నావా? జిల్లా అది జనరల్ బాడీ మీటింగ్లో నీ బట్టలిప్పిర్రు. ఇదే శివనగర్ మీ సర్పంచి రాజు, మాజీ సర్పంచి, నీ బట్టలిప్పిర్రు. అదే ఒటేకృష్ణ అడ్డుకున్నాడు, అదే ఒటేకృష్ణ అడ్డుకున్నాడు. బయటకు వచ్చి ట్యాంక్స్ చెప్పి చెకాండ్ ఇచ్చినావు. ఏ కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు నాకు చెప్పలేరు, ఓన్లీ ఒటేకృష్ణనే నాకు చెప్పిర్రని. ఆయన గుర్తు రాలేదా ఒటేకృష్ణ స్థాయి? మర్యాదగా చెప్తున్నా, ఏదన్నా ఉంటే నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడు, ఏదన్నా ఉంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడు, వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యకు. ఈడికి మంచిగా చెప్తున్నా, ఎప్పుడు నా కొడుకొచ్చి గ్రామం చెప్పింది, నా పెద్దలు చెప్పారు నాకు ఏమని, మర్యాదగా మాట్లాడమని. నేను మర్యాదనే మాట్లాడుతున్నా, ఇంకా మర్యాదతోనే మాట్లాడతాం. ఏది నీ స్థాయి గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఎవరికి ఏం చేసిర్రో రా, బహిరంగ చర్చకు రా, కూర్చొని చెప్తా.